నిర్మాణ రంగంలో వసూలు చేస్తున్న సెస్సును భవన నిర్మాణ కార్మికులకు కేటాయించాలని కోరుతూ కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ది ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు టి అన్వరం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్ హాజరయ్యారు. ఈ నిరసన అనంతరం తహసీల్దార్కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం, సామర్లకోట, రావులపాలెం, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి అనంతరం తహసీల్దార్కు వినతిపత్రాలు అందజేశారని ప్రసాద్ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు స్పందించాలని, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు పప్పు ఆదినారాయణ, ముమ్మడి బాబ్జీ, ముమ్మడి అర్జున్ రావు, కాశీ విశ్వనాథ్, కొయ్య చంద్రశేఖర్, కొల్లెటి రవి, పెద్దగడ్డ శివ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అర్బన్ కార్యాలయాల వద్ద మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. మా భవన నిర్మాణ కార్మికులకు ప్రధానమైన డిమాండ్స్ ఏదైతే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయలు క్లైమ్స్ పెండింగ్లో ఉన్నాయి, అవి తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలాగే గతంలో మాదిరిగా మ్యారేజ్ గిఫ్ట్ కానీ, డెలివరీ గిఫ్ట్ కానీ, సాధారణ మన్న కానీ, యాక్సిడెంట్ క్లెయిమ్ కానీ ఏదైతే సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు మంజూరు చేసేవారో యథావిధిగా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పెండింగ్లో ఉన్న లేబర్ కార్యాలయంలో భవన నిర్మాణ గుర్తింపు కార్డులు తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నవరత్న పథకాలు మంజూరు చేస్తూ ఉంది. నవరత్న పథకాల్లో మా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాన్ని చేర్చమని కోరుతున్నాం. అయ్యా, మీకేం ద్రోహం చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మా భవన నిర్మాణ కార్మికులకి అన్ని రంగాల వారికి మీరు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కరువు పక్షంలో, కరోనా టైంలో కూడా మా భవన నిర్మాణ కార్మికులు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పులు ఊపిలో కొరుకుపోయి ఉన్నారు. కరువు పక్షం కింద 10,000 రూపాయలు మంజూరు చేయమను ఎక్కడా రాలేదు. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ఆ సంక్షేమ బోర్డు నిధులు మావే, మా సంక్షేమ బోర్డు నిధులు మా